రీసెంట్గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? పుష్ప, దేవర, ఇలాగా సంథింగ్. అన్ని సినిమాలు, అన్ని సినిమాలు, అన్ని సినిమాలు. నో 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 నో, అంటే నిన్న దేవర గ్లిమ్స్ చూసాము, అలాగే పుష్ప గ్లిమ్స్ చూసాము. బన్నీ నాకు మంచి ఫ్రెండ్. తారక్ గారి గురించి, ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్, ఎందుకంటే దగ్గరలో రిలీజ్ ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా, ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేవ్ మీ ఫిల్మ్ ఈ వర్క్ అని కాదు, నేను షాక్ సినిమా తర్వాత, షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యే అని ఒక కథ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. 2009లో పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నా. ఓకే, నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాల అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు. అప్పుడు షాక్ ఫ్లాప్ అని చూడలేదు, ఏమి చూడలేదు, కేవలం నా కథను చూసి ఆయన అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు. సో ఆయన మీద నా గౌరవం కానీ, ఆయన మీద నా అభిమానం కానీ, ఐఎమ్ మోర్ ఇండెప్టెడ్ మిగతా హీరోల కంటే కూడా. ఆయనతో పనిచేసిన సినిమా వర్కౌట్ అని ఒక గిల్ట్ ఒకటి, ప్లస్ నాకు అసలు నా నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో. సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది. దేవర మొత్తం రికార్డ్స్ తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తాయి టైంలో దానికంటే బెస్ట్ ఇస్తా అన్నారు కదా అన్న, స్క్రిప్ట్ రెడీగా ఉందా? యా డెఫినెట్లీ, ఒక ఒక ఎంటైర్ స్క్రిప్ట్ రెడీ లేదు, బట్ ఒక థాట్ రెడీగా ఉంది. బట్ లైక్ ప్రభాస్ ఇప్పుడు ఆయనైతే ఎలాగా కంటిన్యూగా నాకు ఆయన లైనప్ తెలుసు, అలాగే ఎన్టీఆర్ గారి లైనప్ నాకు తెలుసు. ఐ థింక్ ఇప్పుడు కొంచెం అప్రోచ్ అవ్వడం ఇప్పుడు కష్టం. యా ఐమ్ బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ జూనియర్. ఎన్టీఆర్ అన్నతో మూవీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేస్తే, కుదిరితే, సెట్ అయితే ఆ మూవీలో ఇలాంటి ఇప్పుడు రవాణాతో ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ అయితే మీరు చేపిస్తారు, మాస్ ఎలిమెంట్స్ ఇలాగూ ఉంటాయి, అలా కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ అన్న గారిది యాస కానీ ఆయన ఏదైనా మాట్లాడగలరు, అలాంటిది ఎట్లా ప్లాన్ చేస్తారు? భలే క్వశ్చన్ వేసావు. నేను ఎన్టీఆర్ గారిని పర్సనల్గా చాలాసార్లు కలిసాను కాబట్టి ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్. నేను రామయ్య వ్యవస్థలో ఆయనతో పర్సనల్గా ట్రావెల్ అవ్వడం మూలంగానే, రామయ్య వ్యవస్థ కంటే ముందు ఇంతకుముందు చెప్పిన నాకు కథ ఒకటి ఓకే చేశారు కాబట్టి, ఆయనతో ట్రావెల్ అవ్వడం మూలంగానే ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ అంత ఎంటర్టైనింగ్గా చేయగలిగాం. చాలామందికి ఈ రోజుకి అనే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఉంటే బాగుండేది, చాలా యూత్ఫుల్గా చాలా కాలేజీ కుర్రోళ్ళ చూపించారు అని అంటుంటారు. ఎన్టీఆర్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు, అంటే ఒక జోక్ని కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నవ్వేస్తారు, ఒక జోక్ కూడా అంత ఫాస్ట్గా వేస్తారు. సో డెఫినెట్గా నిజంగా అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ పోర్షన్ మటుకు నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ.